ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనము శ్రీమద్ భాగవతము 8వ స్కందం 16వ అధ్యాయం నుంచి ఎన్నో శ్లోకం మొదటి 42 41 శ్లోకం కంప్లీట్ చేసుకున్నాం, 42వ శ్లోకం నుంచి చూద్దాం. ఓకే, సో మనకి పయోవ్రతం ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని ఇప్పటి వరకు కూడా తెలియచేశారు. సో ఆ పయోవ్రతం చేసిన తర్వాత కూడా కొన్ని నియమ నిబంధనల్ని మనకి తెలియచేస్తున్నారు. సో అందులో భాగంగా మనకి ఏం తెలియచేశారు అంటే, మనము మంత్రోచ్చారణతో భక్తి శ్రద్ధలతో భగవంతుని ఆహ్వానం చేసి ఆర్ఘ్యపాద్యాదులను సమర్పించి దేవదేవుడైనటువంటి హృషీకేశుని అర్చించవలసి. సో భగవంతుడికి భోగ ఆఫర్ చేయాలి. తర్వాత ద్వాదశాక్ష మంత్రమును జపించి, తర్వాత గంధమాల్యాధరులను సమర్పించవలను, అంటే పుష్పాలన్నింటినీ కూడా సమర్పించాలి. సో ఆ విధంగా భగవంతునికి క్షీరాభిషేకం చేసిన తర్వాత చేయాలి. సో తర్వాత పాలతోటి, నెయ్యితోటి, బెల్లంతోటి కలిపి మనము పాయసం తయారు చేయాలి. అలా తయారు చేసినటువంటి పాయసంని మూలమంత్రాన్ని జపిస్తూ భగవంతుడికి ఆహుతి చేయాలి, యజ్ఞగుండంలో వేయాలి. నెక్స్ట్, తర్వాత ఆ ప్రసాదంలో కొంత భాగాన్ని వైష్ణవులకి దానం చేయాలి, వైష్ణవులకి మనము అర్పించాలి. తర్వాత మనం కొంత భాగాన్ని భుజించవచ్చు. ఓకే, తర్వాత వైష్ణవులకి తాంబూలాన్ని కూడా సమర్పించాలి. ఇవన్నీ ఆ వైష్ణవులకు కాదు, భగవంతుడికి తాంబూలాన్ని సమర్పించాలి. యాక్చువల్గా వైష్ణవులు తాంబూలం తీసుకోరు, కాబట్టి భగవంతుడికి తాంబూలాన్ని సమర్పించాలి. నెక్స్ట్, 42వ శ్లోకం, రమేష్ ప్రభుజీ. జపేదష్టోత్తరశతం స్తువీత్ ఈతస్తుతిభిః ప్రభుం. జపేదష్టోత్తరశతం స్తువీత్ స్తుతిభిః ప్రభుం. మిగిలిన వాళ్ళందరూ మ్యూట్ చేయండి. మాతాజీస్, ప్రభుజీస్, అన్నపూర్ణ, అపర్ణ మాతాజీ, అనుపమ మాతాజీ, అప్పన్న ప్రభుజీ మ్యూట్ చేయండి. ఓకే, కృత్వా ప్రదక్షిణం భూమౌ ప్రణమే ధనవన్ముదా. కృత్వా ప్రదక్షిణం భూమౌ ప్రణమే దండవందునా వన్ముదా. హరే కృష్ణ ప్రభుజీ దన్ను హరే కృష్ణ కలవైష్ణవ స్పీజ్ ప్రభుజీ సన్మాత్మ పిమ్మట మూల మంత్రమును 108 సార్లు మౌనముగా జపించి భగవంతుని స్తుతించవలను. ఇదప ప్రదక్షిణము కావించి ఆనందముతో దేవదేవునికి సాష్టాంగ దండ ప్రణామము ఆచరింపవలను. హరే కృష్ణ ప్రభు. 108 సార్లు అంటే ఒక మాల. ఏంటి మూల మంత్రం ఏంటి, ఎవరికైనా గుర్తుందా? ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు జపించాలి. అలా 108 సార్లు జపించిన తర్వాత అది కూడా మౌనంగా జపించాలి. హరే కృష్ణ మహామంత్రాన్ని కనుక మనం బిగ్గరగా జపిస్తాం, చూసారా? అలా జపించకూడదు. ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క విధానం ఉంటుంది మనం జపించడానికి. హరే కృష్ణ మహామంత్రం మనం జపించేటప్పుడు మనది మనకి ఇంకా 10 మందికి వినపడేటట్టు జపించాలి. కానీ మిగిలిన మంత్రాలు అలా కాదు, మిగిలిన మంత్రాలు మనసులోనే జపించాలి. ఓకే, ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రాన్ని మనం బయటికి మాట్లాడు, బయటికి మాట్లాడకుండా లోపలనే జపించాలి. సో అలా జపించిన తర్వాత ప్రదక్షిణం చేయాలి భగవంతుడికి, తర్వాత దేవదేవునికి సాష్టాంగ దండ ప్రణామం చేయాలి. ఓకే, సో ఇది వ్రతంలో భాగం. 43వ శ్లోకం. హాయ్ మౌతి మాతరి. కృత్వా సరసి తచ్చేషాం దేవముద్వాసయే తతః.
వాసిరసి తచ్చేషాం దేవముద్వాసయే తదా. వ్యవరాన్ భోజయేద్ విప్రాన్ పాయసేన యథోచితం. ద్విరాన్ భజనో ఏ విప్రాన్ పాయసేన యథోచితం. తర్వాత నిర్మాల్యమును తలకు అద్దుకొని దానిని పవిత్ర ప్రదేశమున విసర్జించవలను. పిమ్మట కనీసము 2 బ్రాహ్మణులకు పాయసాన్నముతో భోజనం పెట్టవలను. హరే కృష్ణ ప్రభు, దండాత్ ప్రణామం. ఓకే, నిర్మాల్యమును తలకు అద్దుకొని దానిని పవిత్ర ప్రదేశమున విసర్జించవలెను. విదప, కనీసము 2 బ్రాహ్మణులకు పాయసాన్నముతో భోజనము పెట్టవలను. నిర్మాల్యము అంటే ఎవరికైనా తెలుసా మాతాజీ? పూజ చేసిన తర్వాత వచ్చే ప్రభు పత్రం పుష్పం అన్ని శేషము, శ్రీ విగ్రహానికి అర్పించినటువంటి జలం ఏదైతే ఉంటుందో దాని శేషము. అంటే మనము భగవంతుడికి మనము నీళ్లు కూడా అర్పించాలి కదా, విగ్రహారాధన చేసేటప్పుడు మనం భగవంతుడికి నీళ్లు కూడా అర్పిస్తాం. ఒక్కొక్కసారి ఇలా తిప్పి శంఖుతోటి, శంఖులో నీళ్లు పోసి ఆ శంఖుతోటి భగవంతుడికి నీళ్లు ఇలా ఆఫర్ చేస్తాం, చుట్టూతా ఇలా తిప్పుతాం భగవంతుడికి. ఎందుకంటే భగవంతుడికి స్నానం చేయమని అనమాట ఆ నీళ్లు. అలా ఒక్కొక్క విగ్రహానికి ఇలా చూపించిన తర్వాత ఒక గిన్నెలో పోస్తాం. దాన్ని ఏం చేస్తారు మనం మామూలుగా ఏం చేస్తారు, మన గుళ్ళలో ఏం చేస్తారు, మనకు ఒక ఇంత పెద్ద బాటిల్ ఉంటుంది, పన్నీర్ బాటిల్ లాగా ఉంటుంది, అందులో పోసి దాన్ని నుదుటి మీద చల్లుతారు. అందరికి గుర్తుంటుందా అండి, మీకు ఎవరికైనా గుర్తుందా? అవును 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 ప్రభుజీ. మనం ఏ గుడికి వెళ్ళినా కానీ భగవంతుడికి అభిషేకం చేసినటువంటి నీళ్లు, లేదంటే భగవంతుడికి ఆఫర్ చేసినటువంటి నీళ్లు, ఇలాంటి ఒక గిన్నెలా ఇట్లా రౌండ్ ఉంటుంది, దానికి ఒక చిన్న కాడలాగా ఉంటుంది, దాంతో ఇలా ఇలా చల్లుతారు పన్నీరు చల్లినట్టు పన్నీర్ అర్పణ. సో పన్నీర్ బుడ్డి ఆ మిగిలిపోయినటువంటి శేషం నీళ్ళు, అంటే భగవంతుడికి మనము అర్పించగా మిగిలినటువంటి నీళ్ళు ఏవైతే ఉంటుంది, అంటే అందులో పోస్తాం, ఆ నీళ్ళని మనము నుదుటికి పూసుకోవాలి. ఓకే, నుదుటి మీద చల్లుకోవాలి. ఓకే, ఆ తర్వాత ఏం చేయాలి, మనము 2 బ్రాహ్మణులను కనీసం పిలిచి పాయసాన్నంతో భోజనం పెట్టవలెను. కనీసం 2 బ్రాహ్మణులకి మనం భోజనం పెట్టాలి. బ్రాహ్మణులు ఇప్పుడు లేరు కాబట్టి, బ్రాహ్మణులు అనుకోని మనం ఎవరికో వాళ్ళకి బ్రాహ్మణ వంశంలో పుట్టారు అనుకుని పెట్టిన దానికంటే, ఎవరైనా 2 వైష్ణవులను పిలిచి కనుక పెట్టినట్లయితే దానికంటే మించినటువంటి దానం అనేటువంటిది ఇంకొకటి ఉండదు. ఓకే, కాబట్టి వైష్ణవుడు అయినటువంటి వాడు బ్రాహ్మణుడా కాదా అని డౌట్ పడాల్సిన అవసరం లేదు. వైష్ణవుడు అయినటువంటి వాడు తప్పకుండా బ్రాహ్మణుడే. ఓకే, కాబట్టి వైష్ణవుని పిలిచి పెడితే 100% మీకు ప్రాబ్లం ఉండదు, వ్రతం సక్సెస్ అవుతుంది. నెక్స్ట్ 44, 45 మంగతాయర్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. భుంజీతైరనుజ్ఞాత శ్రేష్ఠ శేషం సభాజితై. భుంజీతైరనుజ్ఞాత శ్రేష్ఠ శేషం సభాజితై. బ్రహ్మచార్యత తద్భ్రాత్యాం స్వభూతే ప్రథమే హవీ. బ్రహ్మచార్యదా తద్ధ్యాత్రం స్వభూతే ప్రథమేహని. నాతః సుచిర్యథోక్తేన విధినా సుసమాసిహిత సుసమాహితః. స్నాతః సుచిర్యోదోక్తేన విధినా సుసమాహితః. పయసా స్నాపయిత్వార్చే యావద్వ్రతా సమాపనం. పయసా స్నాపనాయిత్వార్చే యావద్వ్రత సమాపనం. హరే కృష్ణ. భోజనమిడిన బ్రాహ్మణులకు చక్కగా గౌరవించి వారి అనుమతితో బంధుమిత్రులను కూడి ప్రసాదం స్వీకరింపవలను. ఆ రాత్రి బ్రహ్మచర్యమును పాటించి మర్నాడు ఉదయము స్నానాధికములు పూర్తి కావించి శుచి అయిన పిదప విష్ణు భగవానికి క్షీరాభిషేకం చేసి వెనుక చెప్పబడిన పద్ధతిని అనుసరించి అర్చింపవలను. హరే కృష్ణ. ఓకే, సో ఇది ఒక రోజు అర్చన చేసేటువంటి విధానం ఇప్పటి వరకు చెప్పింది. మొదటి రోజు అర్చన విధానంలో మనం ఏం చేసాము, ఇప్పటి వరకు చెప్పినవన్నీ చేసి బ్రాహ్మణులకి దానమిచ్చి బ్రాహ్మణులకి వైష్ణవులకి భోజనం కూడా పెట్టాం ఇద్దరికి. ఆ తర్వాత మనం భోజనం చేయడానికంటే ముందు వైష్ణవులకి పర్మిషన్ తీసుకోవాలి. ఓకే, వైష్ణవులు పర్మిషన్ తీసుకోకుండా అంటే మన ఇంటికి పిలిచినటువంటి వైష్ణవుడు ఎవరైతే అతిథి ఉన్నారో వాళ్ళకి భోజనం పెట్టిన తర్వాత వాళ్ళ అనుమతితోటి మనం కూడా భోజనం చేయొచ్చు. ఓకే, మనం భోజనం చేసిన తరువాత విష్ణు భగవ ఆ రాత్రి బ్రహ్మచర్యాన్ని పాటించాలి.
ఓకే. తర్వాత మర్నాడు ఉదయం గురించి మాట్లాడుతుంది. నెక్స్ట్ డే, నెక్స్ట్ డే ఉదయం కూడా మళ్ళీ అలానే శుచి అయిన తర్వాత మళ్ళీ భగవంతుడికి క్షీరాభిషేకం చేసి మళ్ళీ భగవంతుడికి ఇంతకుముందు చెప్పిన విధంగానే మళ్ళీ అర్చన అనేటువంటిది చేయాలి. ఓకే రైట్. నెక్స్ట్ సత్యవతి మాతాజీ, పయోభక్షో వ్రతమిదం చరేద్విష్ట్వర్చనాదృతః. మీట్లో ఉన్నారు మాతాజీ, సత్యవతి మాతాజీ మీట్లో ఉన్నారు. హరే కృష్ణ ప్రభుజీ. పయోభక్షో వ్రతమిదం చతుర్వేదిష్ట్వ అర్చనాదృత. పూర్వవజ్జుహూయాదగ్నిం బ్రాహ్మణాంశ్చాపి భోజయేత్. పూర్వవజ్జుహూయాదగ్నిం బ్రాహ్మణాంశ్చాపి భోజయేత్. భక్తి శ్రద్ధలతో విష్ణువును అర్చించి కేవలం క్షీరపానం చేయచు మనుజుడి వ్రతపానం చేయవలను. వెనుక చెప్పబడినట్టు అతడు అగ్ని యందు ఆహుతులు నొసగి బ్రాహ్మణకు భోజనం ఎడవలను. హరే కృష్ణ. నెక్స్ట్ డే గురించి చెప్తున్నారు. మళ్ళీ భగవంతుణ్ణి అర్చించి క్షీరపానము చేయుచు మనుషుడు ఈ వ్రతమును చేయవలను. అంటే ఈ వ్రతం చేసినప్పుడు మనం కేవలం ఏం తినాలి? క్షీరం తీసుకో, అంటే పాలు మాత్రమే తీసుకో. తర్వాత అగ్ని యందు ఆహుతులు వసకి బ్రాహ్మణులకు భోజనం ఇవ్వాలి. ఓకే, అంటే బ్రాహ్మణులు భోజనం చేసేంత వరకు మనం భోజనం చేయకూడదు. బ్రాహ్మణులు భోజనం చేసేంత వరకు మనము కేవలం పాలు మాత్రం తీసుకోవచ్చు. నెక్స్ట్ 47 బిల్లవాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ఏవం త్వహరః కుర్యాద్ ద్వాదశాహం పయోవ్రతం. ఏవం త్వహరః కుర్యాద్ ద్వాదశాహం పయోవ్రతం. ఏవం త్వహరః కుర్యాద్ ద్వాదశాహం పయోవ్రతం. ఏవం త్వహరః పరః కుర్యాద్ ద్వాదశాహం కుర్యాద్ ద్వాదశాహం పయోవ్రతం. హరేరారాధనం హోమం అర్హణం ద్విజతర్పణం. హరేరారాధనం హోమం అర్హణం ద్విజతర్పణం. హరే ఈ ప్రకారము 12 రోజుల వరకు ప్రతిదినము విష్ణువును ఆరాధించుచు నిత్యానుష్ఠానమును కావించుచు యజ్ఞమాచరించుచు బ్రాహ్మణులకు భోజనం వేడుచు పయోవ్రత పాలనను పావింపవలెను. హరే కృష్ణ. సో ఇప్పుడు ఏదైతే చెప్పారో అదే విధంగా 12 రోజుల పాటు పాటించాలి. ఓకే, ఈ 12 రోజుల పాటు పాటించి నిత్యానుష్ఠానం కావించాలి, యజ్ఞాన్ని ఆచరించుచు బ్రాహ్మణులకు భోజనం ఇచ్చుచు పయోవ్రతాన్ని మనము కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ 48 లక్ష్మీ ఆత్మగురు. హరే కృష్ణ. పాడ్యమి నుండి శుక్ల త్రయోదశి వరకు పూర్తి బ్రహ్మచర్యం పాటించుచు భూశయనము గావించుచు రోజు కుమ్మారు స్నానము ఆచరించుచు ఈ వ్రతమును నిర్వహింపవలను. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. ఓకే, సో ఈ విధంగా 12 రోజులు పాఠ్యం నుంచి త్రయోదశి వరకు, అప్పుడు 12 రోజులు కంప్లీట్ అవుతుంది. సో ఆ విధంగా బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలి ఈ 12 రోజులు కూడా. ఆ తర్వాత భూశయనము గావించుచు రోజుకు ముమ్మారు స్నానమాచరించుచు, కనీసం 3 సార్లు స్నానం చేయాలన్నమాట. ఓకే, తర్వాత ఈ వ్రతమును నిర్వహించవలను. సో ఈ విధంగా మనము వ్రతం చేయాలి. సత్యవతి మాతాజీ రాసుకున్నారా? ఎస్ ప్రభుజీ. అంటే 3 సార్లు స్నానం అంటే పొద్దున నైవేద్యం, మధ్యాహ్నం నైవేద్యం, రాత్రి నైవేద్యం పెట్టడం కోసం 3 సార్లు స్నానం అలా చేయొచ్చు. నెక్స్ట్ 49 శ్లోకం కేశ సుజాత మాతాజీ. వర్జయే సధలాప సధాలాపం భోగానుచ్చావచాంస్తత. వర్జయే సధాలాపం భోగానుచ్చావచాంస్తత. అహింస్రః సర్వభూతానాం వాసుదేవా పరాయణః. అహింస్రః
సర్వభూతానాం వాసుదేవ పరాయణః. ఈ సమయమున మనుజుడు లౌకిక విషయములు లేదా ఇంద్రియ భోగమును గూర్చిన వ్యర్థ ప్రసంగములు చేయరాదు. సకల జీవులైన మాత్సర్యరహితుడై ఉండవలను. పూర్తిగా వాసుదేవ పరాయణుడు కావలను. హరే కృష్ణ ప్రభు. ఈ వ్రతం చేసే సమయంలో కేవలం విధి విధానాలను ఫాలో అవడమే కాదు, మన యొక్క భావన కూడా ఎలా ఉండాలి అనేటువంటి విషయం చెప్తున్నారు. మనం లౌకికమైనటువంటి విషయాల గురించి చర్చ కూడా చేయకూడదు, ఆలోచన పక్క పెట్టండి, చర్చ కూడా చేయకూడదు, ఎవరితోటి లౌకికమైనటువంటి విషయాలు మాట్లాడకూడదు. తర్వాత ఇంద్రియ భోగం గురించి అసలు ఆలోచనే చేయకూడదు. అంటే ఒక తపస్సులా చేయాలి, వ్యర్థ ప్రసంగాలు అసలే చేయకూడదు. ఇంకా ఇతర జీవుల యెడ మాత్సర్యహితుడై ఉండాలి, అంటే ఎవరిని ద్వేషభావాన్ని కలిగి ఉండకూడదు, ఎవరితోటి అందరితోటి ప్రేమని పంచేటట్టు ఉండాలి, ఎవరితోటి గొడవ పెట్టుకోకూడదు, సాధ్యమైతే ఇంట్లోనే ఉండడం బెస్ట్. పూర్తిగా వాసుదేవ పరాయణుడై ఉండాలి. ఒక ఏకాదశి రోజు మనం ఎలా ఉంటామండి? అలా ఉండాలి 12 రోజుల పాటు. ఏకాదశి రోజు మనం కేవలం భగవంతుడి సన్నిధిలోనే ఉంటాము, భగవంతుడి యొక్క నామాన్నే తీసుకుంటాము, భగవంతుడికి సంబంధించినటువంటి విషయాలు తప్ప వేరే ఏ విషయం చేయకుండా ఎలా అయితే ఉంటామో ఆ విధంగా మనము ఈ వ్రతాన్ని చేసినటువంటి 12 రోజులు కూడా ఉండాలి. అంటే వ్రతం అంటే ఏదో ఏదో ఫార్మాలిటీ కోసం చేసేది కాదు. పొద్దున్నే పూజ చేయమన్నారు, పొద్దున్నే పూజ చేసేసాను, మళ్ళీ సాయంత్రం అర్పించమన్నారు, పొద్దున్నే అర్పించమన్నారు, 3 సార్లు అర్పించమన్నారు, 3 సార్లు స్నానం చేయమన్నాను, స్నానం చేసేస్తాను, ఈ మధ్యలో నేను ఏం చేస్తాననే దాంతో సంబంధం లేదు అన్నట్లు ఉండకూడదు. ఆ మధ్యకాలంలో కూడా అంటే మళ్ళీ రోజంతా కూడా ఆధ్యాత్మికంగానే ఉండాలి. ఆధ్యాత్మికమైన చర్చలు చేయొచ్చు, లేకపోతే జపం చేయొచ్చు, లేకపోతే భగవంతుడి ఆరాధన చేయొచ్చు, లేదు అంటే ఏదైనా భగవద్గీత భాగవతం లాంటి పుస్తకాలు చదవచ్చు. అంతకు మించి మనం ఇంకా వేరే ఏ భౌతికమైనటువంటి కర్మలు చేయకూడదు. నెక్స్ట్ 50వ శ్లోకం శిరీష్ మాతాజీ, మీరు వీడియో ఆన్ చేసిన తర్వాత నెక్స్ట్ శ్లోకం చదువుతుంది కానీ. నెక్స్ట్ సునీత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. త్రయోదశ్యామతో విష్ణో స్వపనం స్నపనం పంచకైర్విభో. త్రయోదశ్యామతో విష్ణో స్వపనం పంచకైర్విభోః. కారయేచ్ఛాస్త్రధృష్టేన విధినా విధికో విదై. కారయేచ్ఛాస్త్రధృష్టేన విధినా విధికో విదై. భావము పిమ్మట శాస్త్రమును ఎరిగిన బ్రాహ్మణుల సహాయముతో శాస్త్ర నిర్దేశానుసారము త్రయోదశి రోజు పంచామృతములతో అంటే పాలు పెరుగు నెయ్యి చక్కెర తేనె విష్ణువుకు అభిషేకము కావింపవలెను. హరే కృష్ణ ప్రభుత్వం. వ్రతం అంతా పూర్తి అయిపోయిన రోజు త్రయోదశి అంటే 12వ రోజు కదా, పాఠ్యం రోజు మొదలు పెడితే త్రయోదశి 12 రోజు అవుతుంది కదండి. సో 13 రోజు అవుతుంది. ఓకే, వ్రతం కంప్లీట్ అంటే ఏదైనా సరే వ్రతం ఎలా చేయాలో తెలుసుకోవడమే కాదు, ఎలా ముగించాలో కూడా తెలుసుకోవాలి ఏ వ్రతాన్ని అయినా సరే. ఓకే, సో ఇక్కడ వ్రతాన్ని ఎలా ముగించాలో తెలియజేస్తున్నారు. శాస్త్రముడు అడిగినటువంటి బ్రాహ్మణుల సహాయంతో శాస్త్ర నిర్దేశానుసారము పంచామృతముతో అంటే పాలు నెయ్యి, పాలు పెరుగు నెయ్యి చక్కెర తేనెతో కలిపి విష్ణువుకి అభిషేకం చేయాలి. ఓకే, ఇది లాస్ట్ రోజు. నెక్స్ట్ 51, 52 శిరీష్ మాత. పూజాంచ మహతీం కుర్యాద్ విత్తశాఠ్యా వివర్జితః. పూజాంచ మహతీం కుర్యాద్ విత్తశాఠ్య వివర్జితః. చరుం నిరూప్య పయసీ శిపివిష్టాయ విష్ణవే. చరుం నిరూప్య పయసీ శిపివిష్టాయ విష్ణవే. సూక్తేన తేన పురుషం యజేత సుసమాహితం. సూక్తేన తేన పురుషం యజేత సునమాహితః. సుసమాహితః. సుసమాహితః. నైవేద్యం చాతి గుణవద్ దధ్యాత్ పురుషతుష్టిదం. నైవేద్యం చాతి గుణవద్ దధ్యాత్ పురుషతుష్టిదం. మనుజుడు తన లోభత్వమును విననాడి సర్వజీవ హృదయస్థుడగు విష్ణు భగవాను వైభవోపేతముగా అర్చింపవలను. మిక్కిలి ఏకాగ్రతతో అతడు వృతశీరములతో వండిన హవ్యమును తయారు చేసుకొని పురుష సూక్తమును పఠించవలెను. షోడశోపేతమైన భోజనమును నివేదన కావించి
దేవదేవుని అతడు పూజించవలెను. హరే కృష్ణ ప్రభుజీ. ఇది పదమూడవ రోజు చెప్తున్నారు కదా, పదమూడవ రోజు మనం పురుష సూక్తాన్ని పాడాలి. అందరికి తెలుసండి పురుష సూక్తం. పురుష సూక్తం మీకు తర్వాత పంపిస్తాను. ఓకే, రెండో స్కంధంలో ఉంది కదా మాతాజీ పురుష సూక్తం. పురుష సూక్త నిర్ధారణ అని వస్తుంది కదా ఒక అధ్యాయం. అవును ప్రభుజీ. అందులో పురుష సూక్తం ఉంది. సో పురుష సూక్తాన్ని మనము పఠించాలి. ఓకే, పురుష సూక్తం కేవలం విష్ణు భగవానుడికే ఉద్దేశించబడి పఠించాలి. ఓకే, దేవీ దేవతకి పురుష సూక్తం మనం పఠించకూడదు. ఎందుకంటే పురుష సూక్తం దేవాది దేవుడికి మాత్రమే ఉద్దేశించబడింది కాబట్టి. ఒకవేళ అలాంటి పురుష సూక్తాన్ని దేవీ దేవత కోసం కనుక మనం చేస్తే, నేను నమ్మే దేవుడు అంత గొప్పవాడు ఇంత గొప్పవాడు అని కనుక చేస్తే భగవంతుడు ఇక్కడ అపరాధం చేసినట్లు. మనకు తెలియక మనం ఇలాంటి పనులు చేస్తూ ఉంటాం. నేను చాలా చోట్ల చూశాను, అయ్యప్ప స్వామి టెంపుల్లో కూడా పురుష సూక్తం పెడతారు, కుమారస్వామి టెంపుల్లో కూడా పురుష సూక్తం పెడతారు, శివుడి టెంపుల్లో కూడా పురుష సూక్తం పెడతారు. ఇది చాలా అపరాధం. పురుష సూక్తం అనేటువంటిది వినాయకుడి దగ్గర కూడా పురుష సూక్తం పెట్టారు, నేను విన్నాను. ఓకే, వినాయకుడి దగ్గర కూడా పురుష సూక్తం. ముందు పురుష సూక్తం చదివాకే చేస్తారు కదా ప్రభుజీ, ఏ గుళ్ళు అయినా. అలా ఏం లేదు అంటే విష్ణుగా ఈ పురుష సూక్తమైన స్త్రీ సూక్తమైన అభిషేకాలకి చేస్తారు ప్రభుజీ, చేస్తారు. కానీ అది శ్రీ విగ్రహానికి చేసేటప్పుడు మాత్రమే చేయాలి. చేస్తారు ప్రభుజీ పురుష సూక్తము. అదే మాతాజీ నేను చెప్తుంది, శ్రీ విగ్రహం కాకుండా వేరే ఏ విగ్రహం కోసం చేసినా కానీ అది అపరాధం. విష్ణుమూర్తి లక్ష్మీదేవి కృష్ణమూర్తి, కేవలం విష్ణుమూర్తి లక్ష్మీదేవి. లక్ష్మీదేవి ఎక్కడి నుంచి వస్తున్నారు మీకు? శ్రీ సూక్తము అని అంటే ఇంత ముందు మాతాజీ ఒక మాతాజీ అంటే సూక్తం గురించి మాట్లాడట్లేదు మాతాజీ, పురుష సూక్తం గురించి మాట్లాడుతుంది. ఎస్ ప్రభుజీ, పురుష సూక్తము విష్ణుమూర్తి. ఓకే, పురుష సూక్తం కేవలం విష్ణు భగవానుడిని ఉద్దేశించి చేయాల్సినటువంటి. ఓకే, మీరు ఒకవేళ ఆ పురుష సూక్తాన్ని ఏ దేవీ దేవతకో చేస్తున్నారు అనుకోండి, దేవీ దేవత కూడా చెవులు మూసేసుకుంటారు. పొరపాటున మీరు అలాంటి పనులు చేయకండి. ఓకే, ఆ దేవీ దేవతలు కూడా సిగ్గుతో చెవులు మూసేసుకుంటారు, తలదించేసుకుంటారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే అలాంటి పురుష సూక్తాన్ని మనం ఏ దేవతకి ఇష్టమైతే ఆ దేవత కోసం చేసేస్తాం, ఏ దేవుడికి ఇష్టమైతే ఆ దేవుడి కోసం చేస్తాము. అది చాలా అపరాధం, ఆ దేవీ దేవతలు కూడా నచ్చరు. అయితే పురుష సూక్తాన్ని పఠిస్తూ షడ్రసోపేతమైనటువంటి భోజనమును నివేదన కావించి దేవదేవుణ్ణి అతను పూజించవలెను. ఓకే, అది కూడా ఏకాగ్రతతో చేయాలి. నెక్స్ట్ 53వ శ్లోకం మ్యూట్ చేయండి మాతాజీ, మిగిలిన వాళ్ళందరూ ఎవరు చదవట్లేదో ఎవరు ఎవరిని పిలవలేదో వాళ్ళందరూ మ్యూట్ చేయాలి మాతాజీ దయచేసి. ఓకే, నెక్స్ట్ అమృత మాతాజీ. ఆచార్యం జ్ఞాన సంపన్నం, ఆచార్యం జ్ఞాన సంపన్నం వస్త్రాభరణ దేనుభి, ఆచార్యం జ్ఞాన సంపన్నం వస్త్రాభరణ దేనుభి, తోషయే ద్రుత్విజస్యైవ తద్విద్యారాధనం హరే, తోషయే ద్రుద్విజ విద్వాశైవ తద్విద్యారాధనం హరే. జ్ఞాన సంపన్నుడగు గురువు దేవుని ఆచార్యుడు ఆయనకు సహకరించిన బృద్వికులను హోదా ఉద్గత ఆధ్వర్యపు బ్రాహ్మణ బ్రహ్మ అను వారలను సంతుష్టి పరుపవలెను, వారికి వస్త్రములను ఆభరణములను గోవును అర్పింపవలను. ఈ ఉత్సవమే విష్ణు ఆరాధన అనబడును. హరే కృష్ణ ప్రభుజీ. సో జ్ఞాన సంపన్నుడైనటువంటి గురువుని అర్చించాలి మనం. ఆ తర్వాత ఏదైనా ఒక యజ్ఞం చేస్తే కనీసం 4 బ్రాహ్మణులు కావాలి. మనం ఏదైనా సరే యజ్ఞం చేసినప్పుడు కనీసం ఎంతమంది బ్రాహ్మణులు, మనం ఎంతమంది బ్రాహ్మణులను పిలవాలి? 4 బ్రాహ్మణులను పిలవాలి. 4 బ్రాహ్మణులు. బ్రాహ్మణులని పిలవకుండా యజ్ఞం చేయకూడదు. మా ఊర్లో 2 బ్రాహ్మణులు ఉన్నారండి, 2 బ్రాహ్మణులతో యజ్ఞం చేపించేస్తారంటే యజ్ఞం సంపన్నం కాదు. ఓకే, యజ్ఞం అనేటువంటిది కనీసం 4 బ్రాహ్మణులు ఉండాలి. ఒక బ్రాహ్మణ్ణి హోత అంటారు, ఒక బ్రాహ్మణ్ణి ఉద్ఘాత అంటారు, ఒక బ్రాహ్మణ్ణి ఆధ్వర్యువు అంటారు, ఇంకొక బ్రాహ్మణుని బ్రహ్మ అని అంటారు. అంటే యజ్ఞంలో వేసేటువంటి ఇది ఉంటుంది చూసారండి, అగ్నిని రగిల్చేవాడు ఒకడు, అగ్నిలో ఆహుతులు వేసేవాళ్ళు ఒకళ్ళు,
ఆ అగ్నిలు ఆహుతులు వేస్తున్నటువంటి సమయంలో మంత్రాలు చదివేటువంటి వాడు ఒకడు, ఇంకా ఈ ఈ కార్యక్రమాన్ని మాత్రం నిర్వహించే వాళ్ళు ఒకడు, ఇలా నలుగురు బ్రాహ్మణులు ఉండాలి. సో దేనికి దానికే, ఒకప్పుడు యజ్ఞం చేయడం అంటే యజ్ఞంలో అగ్నిని రగిల్చడం అంటే మంత్రంతోనే రగిల్చేస్తారు. మనం ఇప్పుడు కట్టెలు వేసి నెయ్యి వేసి అగ్నిని రగిలుస్తాం, అలా కాదు, మంత్రంతోనే రగిలుస్తారు. అది ప్రత్యేకంగా కొంతమంది బ్రాహ్మణులు ఉంటారు, మంత్రంతోనే అగ్నిని రగిల్చగలిగేటువంటి బ్రాహ్మణులు కొంతమంది ఉంటారు. ఓకే, సో అలాంటి బ్రాహ్మణులు ఇలా నలుగురు బ్రాహ్మణులు, హోత, ఉద్ఘాత, ఆధ్వర్యువు, బ్రహ్మ అనేటువంటి నలుగురు బ్రాహ్మణులకి మనము వస్త్రాలను, ఆభరణాలను, గోవులను అర్పించాలి. ఓకే, వస్త్రాలని, ఆభరణాలని, గోవులని అర్పించి మనం చేసేటువంటి ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉంటుందో అది సరి అయినటువంటి యజ్ఞం చేసేటువంటి విధానం. అంటే లాస్ట్ రోజు ఒక యజ్ఞం చేయాలన్నమాట పురుష సూక్తం చదివిన తర్వాత. నెక్స్ట్, సో ఈ విధంగా ఇదే ఈ ఉత్సవమే విష్ణు ఆరాధనము అనబడును. నెక్స్ట్ 54 మళ్ళీ శ్రీమద్ భోజయేత్తాన్ గుణవత సధన్నే వాసుచి స్మితే. భోజయేతాన్ గుణవత సదన్నేన శుచి స్మితే. అన్యాశ్చ బ్రహ్మణాశ్చక్త్వా యే చ తత్ర సమాగతా. అన్యాశ్చ బ్రాహ్మణాశ్చక్త్వా యే చ తత్ర సమాగతాః. శుచిస్మిత, ఆచార నిర్దేశములు అన్య ఉత్సవములు నిర్వహించి వారిని ఋత్వికులను సంతుష్టపరపవలను. అతట సమకూడిన ఇతర బ్రాహ్మణులను, అన్యులను కూడా ప్రసాద వితరణముచే సంతృప్తి పరపవలను. హరే కృష్ణ. సో ఈ విధంగా మనము అక్కడికి యజ్ఞం నిర్వహించడానికి వచ్చినటువంటి బ్రాహ్మణుల్ని సంతృప్తి పరచాలి. ఆ తర్వాత మనం ప్రసాద వితరణతోటి ఈ యజ్ఞాన్ని చూడడానికి వచ్చినటువంటి అన్యులని, ఇతర అతిథులని అందరినీ కూడా మనము సంతృప్తి చేయాలి. నెక్స్ట్ 55 శ్లోకం, అంటే మనం భోజనాలు పెట్టాలి అందరికి, ప్రసాదాన్ని పెట్టాలి అందరికి. 55 శ్రీదేవి మాత. హరే కృష్ణ. దక్షిణాంగుర వేదధ్యాద్ ఋత్విభ్యశ్చ యథార్హతః. దక్షిణాంగుర వేదధ్యాద్ ఋత్విభ్యశ్చ యథార్హతః. అన్నాధ్యేనాస్వ పాకాంశ్చ ప్రీణయేత్ సముపాగతాన్. అన్నాధ్యేనాస్వ పాకాంశ్చ ప్రీణయేత్ సముపాగతాన్. గురువునకు, ఋత్వికులకు వస్త్రాభరణములను, గోవులను, దక్షిణలను ఒసిగి సంతృప్తి పరపవలను. అచట సమకూడిన ఎల్లరను, చివరకు చెండాలులను అనగా శునక మాంసం తినవారు కూడా ప్రసాద వితరణతో సంతుష్టులను చేయవలను. భాష్యము, ఇచ్చట ఉపదేశించబడినట్లు వైదిక విధానమునందు ఎటువంటి భేదాభావము లేకుండా ఎల్లరకు ప్రసాద వితరణము చేయబడును. బ్రాహ్మణుడైనను, శూద్రుడైనను, వైశ్యుడైనను, క్షత్రియుడైనను లేదా చండాలుడైనను ప్రసాదమును భుజించుటకు ఆహ్వానింపవలసి ఉండును. కాని చండాలురు ప్రసాదమును స్వీకరించినంత మాత్రంన నారాయణుడు లేదా విష్ణువు అయినారని అర్థము కాదు. నారాయణుడు ఎల్లరి హృదయములలో విరాజమానుడై ఉన్నాడు, కాని దీని భావము ఆ దేవదేవుడు చండాలుడు లేదా దరిద్రుడు అయినాడని కాదు. దరిద్రుని నారాయణునిగా భావించడి మాయవాద తత్వము పరమ ఈర్ష్యాపూరితమైనది, అది నాస్తిక వాదమనేని చెప్పవలసి ఉండును. అటువంటి భావనను పూర్తిగా త్యజించవలసి ఉండును. ప్రతి ఒక్కరికి ప్రసాదమును స్వీకరించే అవకాశమును ఒసగవలెను, కాని దీని భావము వారందరూ నారాయణుడు అయ్యను అని అధికారము ఉన్నదని కాదు. హరే కృష్ణ ప్రభుజీ. మనము అందరికీ ప్రసాద వితరణ అనేటువంటి చేయాలి. ప్రసాద వితరణ చేసేటప్పుడు వీళ్ళు అర్హులు వీళ్ళు అనర్హులు అనేటువంటిది లేదు. భగవంతుడి యొక్క ప్రసాదాన్ని ఎవరికైనా సరే మనము ఇవ్వచ్చు. యాక్చువల్గా మేము భగవద్గీత క్లాస్ చెప్తున్నాము ఆదివారం. ఆదివారం మనం భగవద్గీత క్లాస్ చెప్తున్నప్పుడు చాలా మందికి ఆహ్వానం పంపించాం, రండి మీరు కూడా వినండి అని చెప్పేసి పంపించాం. మాకు వచ్చినటువంటి మొట్టమొదటి సమాధానం ఏమిటి అని అంటే, మీరు ఆదివారం ఎందుకు పెట్టారు, శనివారం పెట్టచ్చు కదా అని. ఎందుకండి అని అంటే, మేము ఆదివారం మాంసాహారం తింటాం. సో ఆదివారం మాంసాహారం తింటాం కాబట్టి మీరు మీలాంటి మీరు మీరు పిలిచిన దగ్గరికి మీరు రాలేము అనేటువంటిది చాలామంది చెప్పారు. అయితే నేను చెప్తున్నాను, వాళ్ళందరికీ చెప్తున్నాను, పర్వాలేదు మీరు మాంసాహారం తిన్నా పర్వాలేదు, రండి వచ్చి కూర్చోండి అని చెప్పడం పిలవడం అనేటువంటిది జరుగుతుంది. సో మనకి చూడండి, ఇక్కడ అక్కడ మనం ప్రసాద వితరణం చేస్తాం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు అనంటే, వాళ్ళు వీళ్ళు లేదు, కుక్క మాంసం తినే వాడికి కూడా ప్రసాదం పెట్టచ్చు.
మనకి ఫలానా రోజు ప్రసాదం తీసుకోవచ్చు, ఫలానా రోజు ప్రసాదం తీసుకోకూడదు అనేటువంటిది ఏమి లేదు. ప్రసాదం తీసుకునేదే మన హృదయాన్ని పవిత్రం చేసుకోవడం కోసం. ప్రసాదం అనేది ఏమి భౌతికమైనటువంటి ఇంద్రియాలను సంతృప్తిపరచడం కోసం కాదు ప్రసాదం తీసుకునేది. ఏ విధంగా అయితే బిర్యానీ హౌస్లో పోయి బిర్యానీ తిన్నట్టు కాదు ప్రసాదం తినటం అంటే. సో ప్రసాదం అంటే ప్రసాదం తిన్న తరువాత మనకి రుచి అనేటువంటిది ఎంజాయ్ చేయడం కోసం కాదు ప్రసాదం అనేటువంటిది. ప్రసాదం ఎలా ఉన్నా తీసుకోవాలి. ప్రసాదాన్ని తీసుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే మన మన హృదయంలోకి భగవంతుడు ప్రవేశిస్తారు. ఓకే, మన హృదయం పవిత్రం అయిపోతుంది. సో మనం ఎన్నో పాపాలు చేసి ఉంటాం, నాన్ వెజ్ తింటాం అంటే అది పెద్ద పాపం కదండి. సో నేను పాపం చేశాను కాబట్టి ప్రసాదం తీసుకున్నాను అంటే అది ఇంకా మూర్ఖత్వం అయిపోతుంది. కనీసంగా నీ పాపాన్ని కడుక్కునేటువంటి ఒక అవకాశం ప్రసాదం తీసుకోవడం అనేటువంటిది. ఓకే, ప్రసాదం తీసుకుంటే కనీసం కొంత పాపం అన్న నశిస్తుంది ఏమో. అలా లేకపోతే ఆ పాపాల పుట్ట పెరుగుతూనే ఉంటుంది అలా. సో కాబట్టి ప్రసాదం వితరణ సమయంలో పలానా వాడికి చేయొచ్చు పలానా వాడికి చేయకూడదు అనేటువంటిది లేదు. ఎంత పతనమైన వాడికి ప్రసాదం పంచి పెడితే అంత మంచిది మీకు. ఎందుకంటే పతనమైనటువంటి వ్యక్తి కూడా పవిత్రుడు చేయాలనేటువంటి అవకాశం మీ అందరికీ దొరుకుతుంది కాబట్టి. అదే కాదు, మామూలుగా మీ ఇంట్లో కీర్తన చేసి ప్రసాదం మంచి పెట్టినా కానీ మంచిదే, పయోవ్రతం చేసినప్పుడనే కాదు దాని అర్థం. అసలు ఇప్పుడు యాక్చువల్గా చూస్తే ఈ వ్రతం ఏదైతే ఉందో శ్రీమద్ భాగవతంలో వ్రత విధానం ఇచ్చారు, అది కూడా కర్మకాండ వ్రత విధానం. ఆ కర్మకాండ వ్రత విధానము అనేటువంటిది జనరల్గా భాగవతం లాంటి సాత్విక పురాణాల్లో ఉండకూడదు, అది కూడా శుద్ధ సత్వగుణంలో ఉన్నటువంటి పురాణం. అయితే ఈ వ్రతము కూడా విష్ణు భగవానుడికి ఉద్దేశింపబడింది కాబట్టి అలాంటి వ్రతము మనము చేసినా తప్పు లేదు. అది భౌతికమైనటువంటి కోరిక కోసమే అయినా సరే విష్ణువుకి ఉద్దేశించబడినటువంటి వ్రతం కాబట్టి అది కూడా సాత్వికమే, అది కూడా శుద్ధ సత్వగుణంలో ఉన్నటువంటి వ్రతమే. ఓకే, కాబట్టి అందుకని అంత ప్రామాణికమైంది కాబట్టి అలాంటి వ్రతాలని మనకి కర్మకాండ చెప్పినట్టు చెప్తున్నారు. ఇది చెయ్యండి మీకు భౌతికంగా లాభం వస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. కానీ భౌతిక లాభం ఏ 1% అయితే 99% ఆధ్యాత్మిక లాభం ఉంటుంది ఈ వ్రతం చేయడం వల్ల. కాబట్టి ఇలాంటి వ్రతాలని వీలైతే చేయడానికి ప్రయత్నం చేయండి. సో ప్రసాద వితరణ అనేటువంటిది చేయాలి. అయితే అందరూ భగవంతుడే అనేటువంటి వాదన ఏదైతే ఉందో, అంటే అద్వైతవాదం, ప్రభుపాదుల వారు అద్వైతవాదులని నాస్తికులు అని అంటున్నారు. అంటే భగవంతుని నమ్మనటువంటి వాడితోనే సమానం అని అర్థం. కాబట్టి అద్వైతవాదాన్ని నమ్మేటువంటి సిద్ధాంతాన్ని కనుక ఎవరైనా చెప్తే అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కూర్చొని భాగవతాలు భగవద్గీతలు వినకూడదు. ఓకే, ఎందుకంటే నాస్తికులు చెప్తున్నటువంటి భాగవతం, నాస్తికులు చెప్తున్నటువంటి భగవద్గీత, అంటే భక్తుడు కానటువంటి వాడి నోటి ద్వారా విన్నటువంటి భగవద్గీత మనము మనం గిన్నె పాలల్లో ఒక విషం చుక్క వేసినట్లు అనమాట. సో అలాంటి భాగవతాన్ని వినడం వల్ల మనం ఎప్పటికీ కూడా ఉద్ధరింపబడం కాబట్టి మనము అలాంటి వాళ్ళ దగ్గర వినకూడదు. ఇంకొకటి ఎందుకు అలా చెప్తున్నారు అని అంటే, ఈ అద్వైతవాదం చెప్పేవాళ్ళు ఏం చెప్తారు అని అంటే, నేను భగవంతుడు ఒకటే, భగవంతుడికి నాకు తేడా ఏం లేదు, నేను భగవంతుణ్ణి అని చెప్పుకునేటువంటి సిద్ధాంతం. అందుకని వాళ్ళు అందరిలోనూ నారాయణుడు ఉన్నారు, నువ్వు నారాయణుడివే, నేను నారాయణుడే, కుక్కలోనూ నారాయణుడు ఉన్నాడు కాబట్టి కుక్క కూడా నారాయణుడే, దరిద్రులోనూ నారాయణుడు ఉన్నాడు కాబట్టి దరిద్రుడు కూడా నారాయణుడే అని చెప్తారు. భగవంతుడు ఎప్పుడు కూడా అలా ఉండరు. భగవంతుడు వేరు, మనం వేరు. ఎప్పుడైతే మనం ఈ తేడాను అర్థం చేసుకోకుండా మనం ఏదో భక్తిలో పురోగమిస్తున్నాము అని అనుకుంటామో మనం యాక్చువల్గా నాస్తికులుగానే మిగిలిపోతున్నాము. కనీసంగా భక్తి పక్కన పెట్టండి. భగవంతుని నమ్ముతున్నాము, భక్తి చేస్తున్నాము, పుణ్యం చేస్తున్నాము అనేటువంటి భావనలో మీరున్నారు, కానీ మీ వెనకాల పాపం పెరుగుతూ ఉంది. ఈ భావన వల్ల మనం చేసేటువంటి ఏ కర్మ అయినా సరే మనకి పాపాన్ని మూటగడుతుంది అన్నమాట, అద్వైతంతో చేసినప్పుడు, లేదంటే నాస్తిక భావం అనేటువంటిది పెరిగిపోతుంది. కాబట్టి మనం మన యొక్క భావాన్ని కూడా కరెక్ట్గా ఉంచుకోవాలి. మనం ఎప్పుడు కూడా భగవంతుడితో సమానం కాదు, దరిద్రుడు ఎప్పుడు భగవంతుడితో సమానం కాదు. భగవంతుడి యొక్క స్థితి వేరు, భగవంతుడి యొక్క స్థాయి వేరు. సో అలాంటి స్థితితోటి స్థాయితోటి మనల్ని మనం కంపేర్ చేసుకోవడమే పెద్ద అపరాధం. ఓకే, నెక్స్ట్ 56వ శ్లోకం. జయలక్ష్మి కొమ్మినేని మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. భుక్తవత్సు చ సర్వేషు దీనాంధ కృపణాదిషు, భుక్తవత్సు చ సర్వేషు దీనాంధ
కృపణాదిషు విష్ణోస్తప్రీణనం విద్వాన్ భుంజీతా సహ బంధుభిః విష్ణోస్తప్రీణం విద్వాన్ భుంజీత సహ బద్ధుభిః దీనులు బంధు అందులు అభక్తులు కృపణులతో సహా ఎల్లరలకు విష్ణు ప్రసాదమును వసగవలెను. ఎల్లరలకు తృప్తి తీరగా ప్రసాదమును వసగినప్పుడు విష్ణువు ప్రసన్నడగునని ఎరిగినవాడే యజ్ఞకర్త పిదప బంధుమిత్రులతో పాటు ఆ ప్రసాదమును భుజించవలేను. హరే కృష్ణ. ఓకే, సో అందరికి, దీనులకి, అంధులకి, అభక్తులకి, కృపణులకి, అందరికి విష్ణు ప్రసాదాన్ని పంచగలను. యాక్చువల్గా మనం ప్రసాదం పంచే ఉద్దేశం ఏంటో తెలుసా అండి? మనం ప్రసాదం పంచేదే అవతల వాళ్ళని పవిత్రం చేయడం కోసం. ప్రసాదం అనేటువంటిది కేవలం భక్తులకే పంచాలి అని అనుకుంటే మనం యాక్చువల్గా ప్రసాదం పంచేటువంటి ఉద్దేశాన్ని పూర్తిగా నెరవేర్చినట్టు కాదు. భక్తులకి పంచాలి, భక్తులతో పాటు అభక్తులకు కూడా ఇవ్వాలి. అందుకని మన ఇంట్లో ఇంట్లో వాళ్ళందరూ భక్తులు కాలేదండి, ఇంట్లో వాళ్ళందరూ మేము చేస్తున్నటువంటి దాన్ని సమర్థించట్లేదండి అని అన్నప్పుడు మీరు ప్రసాదం పెట్టండి వాళ్ళకి, మీరు ప్రసాదం పెట్టండి వాళ్ళకి అని అంటున్నాం మనం. ఎందుకు అంటున్నాం మనం? వాళ్ళకి ప్రసాదం పెడితే వాళ్ళ హృదయం పవిత్రం అవుతుంది. వాళ్ళ హృదయం పవిత్రమైనప్పుడు మీరు చేసే పనిలో, మీరు చేసే భక్తిలో మంచి ఏమిటి అనేటువంటి విషయం వాళ్ళకి అర్థమవుతుంది. మీరు చేసేటువంటి భక్తికి వాళ్ళు సహకరించడం అనేటువంటిది మొదలు పెడతారు. ప్రసాదం చాలా పవర్ఫుల్, మీరు అనుకోవద్దు ఏం మారుతారులే ప్రసాదం పెడితే అని అనుకోవద్దు. ప్రసాదం పెడితే ఎలాంటి వాడైనా మారిపోతారు. ఓకే, కాబట్టి తినగా తినగా, కాకపోతే కొంతమందికి కొన్ని సంవత్సరాల పాటు ప్రసాదం పెట్టాలి, కొంతమందికి ఒక నెల ప్రసాదం పెడితే చాలు మారిపోతారు. ఎందుకంటే వాళ్ళ హృదయం ఆల్రెడీ రెడీగా ఉంది, కొంచెం పవిత్రమైతే చాలు తక్కువని కృష్ణుడిని పట్టేసుకుంటారు. కానీ కొంతమందికి బాగా పేరుకుపోయి ఉంటుంది. ఓకే, అలాంటి పేరుకుపోయిన దాన్ని క్లీన్ చేయాలంటే ఒక 5-6 రౌండ్లు కావాలి తోముడు. కాబట్టి మనం కొన్ని సంవత్సరాల పాటు, 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు రోజు ప్రసాదం తినిపించాం అనుకోండి, మనం ఆటోమేటిక్గా వాళ్ళలో పవిత్రత పెరుగుతుంది. వాళ్ళ పవిత్రత మీరు పెంచగలిగినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళందరికీ వాళ్ళే సత్వగుణయుతమైనటువంటి కర్మలు చేయడం మొదలు పెడతారు. వాళ్ళందరికీ వాళ్ళే ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆకర్షణ అనేటువంటిది మొదలైపోతుంది. వినాలి అంటే ఇంట్రెస్ట్ చూపిస్తారు, భక్తి చేయాలంటే ఇంట్రెస్ట్ చూపిస్తారు. వాళ్ళు కనీసంగా మిమ్మల్ని మీకు సహకరిస్తారు, మీరు చేసేటువంటి భక్తికి వాళ్ళు సహకరించడం అనేటువంటిది జరుగుతుంది. ప్రసాదం చాలా పవర్ఫుల్ కాబట్టి అలాంటి ప్రసాదాన్ని మనము వాళ్ళు వీళ్ళు అని ఆలోచించకుండా అందరికీ పంచిపెట్టేసేయాలి. కృపణులకి కూడా పంచిపెట్టాలి. కృపణులు అంటే ఎవరండి? కృపణులు అని ఎవరంటారు? శుద్ధభక్తుల ప్రభుజీ. అయ్యో రామ, బ్రాహ్మణులు కృపణులు మనము కార్పణ్య దోషం అని ఏం చెప్పుకున్నాం? కార్పణ్య దోషం అంటే ఏమనుకున్నాం? వాళ్ళు చేసే అవకాశం ఉన్నా చేయలేకపోవడం ప్రభుజీ. కార్పణ్య దోషం అంటే పూర్తిగా భౌతికత్వాన్ని కలిగి ఉండడం. ఓకే, ఆధ్యాత్మిక భావన లేకపోవడం అంటే భౌతిక బంధాలు పట్ల ఆకర్షితుడైనటువంటి వ్యక్తి. ఓకే, భౌతిక విషయాల పట్ల ఆకర్షితుడైనటువంటి వ్యక్తి. ఎవరైతే భౌతిక విషయాల పట్ల ఎక్కువ ఆకర్షణగా ఉంటున్నారో వాళ్ళు ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆకర్షణ ఉండదు. వాళ్ళకి మనలో ఆధ్యాత్మికతని పెంచాలి అని అంటే భౌతికత్వాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. మనం భౌతికంగా ఉన్నప్పటికీ మన జీవితంలో ఆధ్యాత్మిక కర్మలను పెంచుతూ పోతున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా భౌతిక కర్మలన్నీ కూడా చిన్నవిగా అనిపించేస్తాయి, ఆటోమేటిక్గా భౌతిక కర్మలన్నీ తగ్గిపోతాయి, వైరాగ్య భావన అనేటువంటిది వస్తుంది. కానీ స్టార్టింగ్లో అర్జునుడికి కార్పణ్య దోషం ఉంది అని అన్నారు కదా, అర్జునుడే స్వయంగా అన్నాడు నాకు కార్పణ్య దోషం ఉంది. కార్పణ్య దోషం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కృపణులు. ఓకే, కార్పణ్య దోషం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కృపణులు. అర్జునుడికి కార్పణ్య దోషం ఉందంట. కార్పణ్య దోషం కారణంగా
నా హితాహితాలు నాకు తెలియట్లేదు, నా హితాహితాలు నాకు ఏది హితము అనేటువంటి విషయాన్ని నువ్వే తెలియజేయని కృష్ణుడిని అర్జునుడు అడిగాడు. ఆ కార్పణ్య దోషం ఏమిటి అనంటే, భౌతిక బంధాలు మనల్ని ఆధ్యాత్మిక పురోగతికి అడ్డగించేటువంటి పరిస్థితిగా ఉండడం. ఓకే, అందుకనే కృష్ణుడు నువ్వు యుద్ధం చెయ్యి అని చెప్తుంటే అర్జునుడు నేను యుద్ధం చెయ్యను అని అంటున్నాడు. ఎందుకంటున్నాడు? భౌతిక బంధాలు, భౌతిక బంధాల పట్ల తనకున్నటువంటి ఆకర్షణ కారణంగా, అనురాగం కారణంగా తను కృష్ణుడి మాటను వినడం లేదు, కృష్ణుడు చెప్పిన పని చెయ్యనంటున్నాడు. అంటే కృష్ణ భక్తి చెయ్యట్లేదు అని అర్థం. కృష్ణుడికి చెప్పిన పని చెయ్యట్లేదు అని అంటే కృష్ణ సేవ చెయ్యనట్లే. సో అలా కృష్ణ సేవ చెయ్యట్లేదు అని అంటే భక్తి చెయ్యట్లేదు అని అర్థం. ఎందువల్ల చెయ్యట్లేదు? భౌతిక బంధాల కారణంగా. అంటే బాగా భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తులకి కూడా మీరు ప్రసాదం పంచిపెట్టారు. ఓకే, అలాంటి వాళ్లకు కూడా ఆధ్యాత్మికత అనేటువంటిది వచ్చేసింది, వాళ్ళు కూడా భక్తులుగా మారిపోతారు. అంటే రోజు సీరియల్ ముందు కూర్చుంటారు ఈ టైంలో భాగవతం వినడానికి రాకుండా, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ప్రసాదం ఇచ్చిరండి. ఓకే, సో రండి అంటే మాకు మంచి సీరియల్ వస్తుంది, మీ దగ్గరికి వస్తే ఏమొస్తుంది అంటారు. కాబట్టి అలాంటి వాళ్ళకి మనం ప్రసాదం పెట్టాలి, పయోవ్రతం చేసి మీరు ఆ పని చేయండి. ఓకే, నెక్స్ట్ కృపణులకి పెట్టాలి. తర్వాత అందరినీ సంతృప్తి పరిచిన తర్వాత ప్రసాదంలో విష్ణువుని యజ్ఞకర్త పిదప, అంటే యజ్ఞకర్త అంటే యజ్ఞం చేసినటువంటి వాళ్ళు, బంధుమిత్రులతో పాటు ఆ ప్రసాదాన్ని భుజించాలి. అంటే మనం కూడా తినాలి ఆ తర్వాత మన బంధుమిత్రులు. నెక్స్ట్ 57వ శ్లోకం ఉషశ్రీ మాతాజీ. నృత్యవాధిత్ర గీతైశ్చ స్తుతిభిః స్వస్తి వాచకై. నృత్యవాధిత్ర గీతైశ్చ స్తుతిభిః స్వస్తి వాచకైః. తారయేత్ తత్ కథాభిశ్చ పూజం భగవతో అన్వహం. తారయేత్ తత్ కథాభిశ్చ పూజం భగవతో అన్వహం. ప్రభుపాదుల వారి భావము, పాడ్యమి నుండి త్రయోదశి వరకు ప్రతిరోజు నృత్య గాన వాద్యములతోనూ స్తోత్ర పాఠముల చేతను స్వస్తి వాచకముల చేతను స్వస్తి వాచనముల చేతను శ్రీమద్ భాగవత పఠనము చేతను ఉత్సవమును కొనసాగించి దేవదేవుని అర్చింపవలెను. ధన్యవాదాలు. 12 రోజుల పాటు త్రయోదశి వరకు, 13వ రోజు వరకు. ఓకే, సో నృత్య వాయిద్యముల ద్వారా అంటే సంకీర్తన చేయాలి, కీర్తన చేయాలి. కీర్తన చేసేటప్పుడు ఎన్ని రకాలుగా మనం చేస్తామండి? మ్యూజిక్ ఉంటుంది, పాట ఉంటుంది, తర్వాత డ్యాన్స్ కూడా ఉంటుంది, ఈ మూడు ఉండాలి. ఓకే, తర్వాత స్తోత్ర పాఠముల చేతను అంటే శాస్త్రాన్ని చదవాలి, అంటే ఇప్పుడు మనం చేస్తున్నట్టు భాగవతాన్ని చదవాలి. తర్వాత స్వస్తి వాచనముల చేతను, స్వస్తి వాచనములు అంటే సత్సంగము, మంచి మాటలు. ఓకే, తర్వాత శ్రీమద్ భాగవత పఠనము చేతను ఉత్సవమును కొనసాగించి, అంటే ఈ పండగ అంతా, ఉత్సవం అంటే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి వ్రతమంతా కొనసాగించి భగవంతుణ్ణి అర్పించాలి, అర్చించాలి. నెక్స్ట్ 58 రమ్యమాతాజీ. హరే కృష్ణ. ఏతత్పయో వ్రతం నామ పురుషారాధనం పరం. ఏతత్పయో వ్రతం నామ పురుషారాధనం పరం. పితామహేనాభిహితం మయా తే సముదాహృతం. పితామహేనాభిహితం మయా తే సముదాహృతం. పయోవ్రతమని తెలియబడి వ్రతము చేత పరమ పురుషుణ్ణి ఆరాధింపవచ్చును. నా పితామహుడు బ్రహ్మ నుండి తెలుసుకుని దీనిని ఇప్పుడు నీకు వివరించి తిని. సో ఇది పయోవ్రతము, నా సొంతంగా నేను సృష్టించింది కాదు ఈ వ్రతము, నేను మా పితామహుడైనటువంటి బ్రహ్మదేవుడి ద్వారా తెలుసుకొని నేను నీకు చెప్తున్నాను. ఓకే, సో కశ్యపుడు చెప్తున్నాడు, కశ్యపుడు సృష్టించిన వ్రతం కాదండి ఇది, బ్రహ్మదేవుడు చెప్పినటువంటి వ్రతం. ఓకే, అది నేను నీకు ఇప్పుడు చెప్పాను అని చెప్తున్నాను. నెక్స్ట్ రామారావు ప్రభుజీ. హరే కృష్ణ. త్వంచానేన మహాభాగే సమ్యక్ చీర్ణేన కేశవం. త్వంచానేవ మహాభాగే సమ్యక్ చీర్ణేన కేశవం. ఆత్మనా శుద్ధ భావేన నియతాత్మా భజావ్యయం. ఆత్మనా శుద్ధ భావేన నియతాత్మా. హరే కృష్ణ.
ఓ పాఠశాలిని విశుద్ధ భావములో భావముతో ఈ అర్పింపము. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో విశుద్ధ భావంతో ఈ పయోవ్రతాన్ని నువ్వు ఆచరించు అనేటువంటి విషయాన్ని చెప్తున్నావు. అంటే ఎలాంటి భౌతికత్వము ఉండకూడదు. ఓకే, మనం ఈ భావం అంటే భౌతిక భావనలు చెయ్యొద్దు. చాలా చాలా కాన్షియస్నెస్ని అంటే మన చైతన్యాన్ని మన యొక్క భావాన్ని శుద్ధి చేసుకుని మనం ఈ పని చేయాలి. నెక్స్ట్ 60వ శ్లోకం, రాజ్యలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ. అయం వై సర్వయజ్ఞాఖ్యః సర్వవ్రతమితి స్మృతం. అయం వై సర్వయజ్ఞాఖ్యః సర్వవ్రతమితి స్మృతం. తపస్సారమిదం భద్రే ధానం చేశ్వర తత్తర్పణం. తపస్సారమిదం భద్రే దానం చేశ్వర తత్పరం. ప్రభుపాదుల వారి భావం, ఈ పయోవ్రతము యజ్ఞ సర్వయజ్ఞం అని కూడా తెలియబడును. అనగా ఈ సర్వయజ్ఞ నిర్వహణచే మనుజుడు సర్వయజ్ఞములను నిర్వహించిన వాడగును. ఇది సర్వోత్తమైన వ్రతమని కూడా చెప్పబడినది. ఓ కళ్యాణి, ఇది తపోసారము దాన విధి ఈశ్వర తృప్తికరము అయ్యున్నది. భాష్యము, ఆరాధనానాం సర్వేషాం విష్ణురారాధనం పరం అని శివుడు పార్వతితో పలికెను. విష్ణు ఆరాధనమే పరమారాధనము. విష్ణువును ఆరాధించడి విధము ఈ పయోవ్రతము చక్కగా వివరించబడింది. వర్ణాశ్రమ ధర్మపాలనచే విష్ణువును సంతృప్తిపరచుటయే జీవిత చర్మ లక్ష్యము. నాలుగు వర్ణములు నాలుగు ఆశ్రమములని వైదిక విధానములు విష్ణు ఆరాధనకే ఉద్దేశించబడినది. విష్ణు ఆరాధ్యతే పుంసాం నాణ్యత్ తత్తోష కారణం. ప్రస్తుత యుగమును అనుసరించి కృష్ణ చైతన్యోద్యమును కూడా విష్ణువు ఆరాధనమే అయ్యున్నది. విష్ణు ఆరాధన పద్ధతి అయిన పయోవ్రతమును కశ్యపముని తన భార్య యగు అతిథికి స్వర్గలోకమునందు అత్యంత పురాతన కాలమున వివరించెను. అదే పద్ధతి ఇప్పటికీ దరిద్రపై ప్రామాణికముగా కొనసాగుచున్నది. ముఖ్యంగా ఈ కలియుగము కొరకు మా కృష్ణ చైతన్యోద్యము వేల కొలది విష్ణు మందిరములను రాధాకృష్ణులు జగన్నాథ బలదేవుల సీతారాములు గౌరనితాయనదుల ఆలయములను నిర్మించడి పద్ధతి చేపట్టినది. ఇట్టి విష్ణు మందిరములలో విధిపూర్వకంగా అర్చన చేయుచు విష్ణు ఆరాధనను కావించుట ఇచ్చట ఉపదేశించబడిన పయోవ్రతముతో సమానమే యగును. పయోవ్రతము శుక్లపక్షమున పాడ్యము నుండి త్రయోదశి వరకు నిర్వహింపబడును. కాని కృష్ణ చైతన్యోద్యమున హరినామ సంకీర్తనోద్యము, హరినామ కీర్తనము, హరే కృష్ణ మహామంత్ర జపము, షడసోపేసమైన నైవేద్యము, వైష్ణవులకు ఇతరులకు ప్రసాద వితరణము మున్నగున్నవి నిరంతర కార్యక్రమముల ద్వారా ప్రతి ఆలయమునందు విష్ణువు నిత్యమును ఆరాధింపబడును. ఇవన్నీయును పరమ ప్రామాణికమైన కార్యక్రమములు. భక్తులు వీనిని నిష్ఠగా కొనసాగించినచో పయోవ్రత పాలనచే కలిగేది సమస్త శుభ ఫలములను నిక్కముగా పడయగలరు. ఈ విధముగా యజ్ఞము దానము వ్రతము తపస్సనేడి శుభకార్యముల యొక్క సారము కృష్ణ చైతన్యోద్యమమున ఇమిడి ఉన్నది. కనుక భక్తులు వెంటనే శ్రద్ధతో దీనిని ఎందు తెలుపబడిన విధి విధానములను అనుసరించవలసి ఉన్నది. వాస్తవమునకు యజ్ఞము విష్ణు ప్రియత్యర్థమై ఉన్నది. యజ్ఞై సంకీర్తన ప్రాయోజ్య జంతిహి సుమేధనః. సుమేధులైన వారు కలియుగమున సంకీర్తన యజ్ఞమును నిర్వహించుడు. కనుక మానవులు ఈ పద్ధతిని శ్రద్ధతో అనుసరించవలెను. హరే కృష్ణ. హరే కృష్ణ. సో పయోవ్రతం చేయడం వల్ల మనకు వచ్చేటువంటి గ్రేట్నెస్, గొప్పతనం ఏంటి, పయోవ్రతం యొక్క గొప్పతనం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తుంది. సో పయోవ్రతం యొక్క గొప్పతనం ఏమిటి అని అంటే, ఒక్క పయోవ్రతం కనుక మీరు చేస్తే ఇక సర్వయజ్ఞాలు చేసిన దాంతో సమానం. శాస్త్రంలో చెప్పబడినటువంటి అనేక యజ్ఞాలు అన్నీ చేసిన దాంతో సమానం ఒక్క పయోవ్రతం చేస్తే. ఓకే, మీరు ఏ యజ్ఞము చేయనవసరం లేదు ఇంకా. సో అంత గొప్పతనం ఉంది ఈ పయోవ్రతానికి. తర్వాత మనకి ప్రపాదల వారు ఏం చెప్తున్నారు అని అంటే, మనం చేస్తున్నటువంటి కృష్ణ చైతన్యం ఏదైతే ఉందో, భక్తి యోగం ఏదైతే ఉందో, ఇది ప్రతిరోజు పయోవ్రతం చేసిన దాంతో సమానం. హరినామ కీర్తన, హరినామ జపం, భక్తి యోగంలో కర్మలు చేయడం, భగవంతుడి యొక్క నామస్మరణ చేయడం, ఇది మనం ప్రతిరోజు చేస్తున్న పనే కదండి.
మనం కృష్ణ చైతన్యంలో ఉన్నాం. కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి నిమిషము ఆధ్యాత్మికంగానే ఆలోచిస్తారు. మరి అలాంటి వ్యక్తులు చేస్తున్నటువంటి ఈ భక్తి యోగము అనేటువంటిది ఏదైతే ఉందో ఆ భక్తి యోగము పయోవ్రతం కంటే ఎక్కువ. అంటే ఏంటన్నట్టు, మనం ఏం పయోవ్రతం చేయనవసరం లేదు, మనం ఏ యజ్ఞము చేయనవసరం లేదు, మనం ఏ యజ్ఞం చేయకపోయినా ఏ పయోవ్రతం చేయకపోయినా మనకి కృష్ణ చైతన్యంలో ఉండడం వల్ల, అంటే నియమాలని పాటిస్తూ మనం ప్రతిరోజు కనీసం 16 మాలను జపిస్తూ ఉంటే గనక మనము అన్ని యజ్ఞాలు చేసినటువంటి ఫలితం. ప్రతిరోజు అన్ని యజ్ఞాలు చేసినట్టు, వాళ్ళు పయోవ్రతం చేసినప్పుడు మాత్రమే అన్ని యజ్ఞాలు చేసినట్టు, కానీ మనం ప్రతిరోజు అన్ని రకాల యజ్ఞాలు చేసిన దాంతో సమానం. చూసారండి, కృష్ణ చైతన్యంలో ఉండడం వల్ల వచ్చేటువంటి లాభం అది చిన్న లాభం కాదన్నమాట. ప్రతిరోజు అన్ని యజ్ఞాలు ఎవరైనా చేయగలరా? ఎన్ని రకాల శాస్త్రాల్లో యజ్ఞాలు చెప్పబడ్డాయో అన్ని యజ్ఞాలని ప్రతిరోజు చేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కేవలం భక్తుడు మాత్రమే. కేవలం భక్తుడు తన చేస్తున్నటువంటి సాధన ఏదైతే ఉందో ఆ సాధన, మన సాధన, మనం జపం చేయడం, అర్చన చేయడం, మనం ఏదైతే చేస్తున్నామో ఇది ప్రతిరోజు అన్ని రకాల యజ్ఞాలు చేసిన దాంతోనే సమానం. ఓకే, నెక్స్ట్ 60వ శ్లోకం. రమ్యమాత చదివారు మీరు? మంజులత మాత మంజులత మాత హరే కృష్ణ తపోధానం వ్రతం యజ్ఞో యేన తుష్యత్యదోక్షజః తపోధానం వ్రతం యజ్ఞో యేన తుష్యత్యదోక్షజః అదోక్షజుడగు భగవానుని ప్రసన్నుని చేయుటకు ఇది సర్వోత్తమ విధానము, అది ఏ ఉత్తమ నియమము, ఉత్తమ తపస్సు, ఉత్తమ దానము, ఉత్తమ యజ్ఞము అయ్యున్నది. భాష్యము, దేవదేవుడగు శ్రీకృష్ణుడు భగవద్గీత 18.66 యందు ఇట్లు పలికెను, సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ, అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః, సర్వ విధములైన ధర్మములను త్యజించి కేవలము నన్నే శరణు వేడుము, నిన్ను సర్వ పాపముల నుండి ముక్తిని గావింతును, భయము నందకుము, అనుకూలముగా భగవంతుని ప్రసన్నుని చేయనిదే మనుజుడు తాను చేసిన కర్మలకు శుభఫలములను బడయజాలడు. ధర్మస్వనుష్ఠిత పుంసా విశ్వక్సేనా కథాసుయ నోత్పాదయేద్యది రతిం శ్రమయేవహి కేవలం. తన స్థితిని అనుసరించి మనుజుడు వనరించు విద్యుక్త ధర్మ పాలనము దేవదేవుని కథల యందు అతనికి అనురక్తిని కలిగించినచో అది కేవలము శ్రమ మాత్రమే యగును. భాగవతము 1.2.8 మనుజునికి విష్ణువునకు వాసుదేవునికి సంతృప్తి పరచుటయందు అభిరుచి లేనిచో అతడు కావించటి నామమాత్ర శుభకార్యములు అన్నీ నిష్ఫలములే. మోగశ మోగ కర్మానో మోగ జ్ఞాన విచేతసః మోహపరవశుడైనందున అతని ఆశలు కర్మలు జ్ఞానము అన్నీయును వ్యర్థములగును. ఈ సందర్భమున శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు నపుంసకం అనపుంసకేన్యాది నైకత్వం అని పలికిరి. పుంసత్వము కలవాని నపుంసకుని సమానము కావింపజాలము, ఏది చేసినను ఏ మార్గము నవలంబించినను మంచిదే అని పలుకుటకు నవీన కాలపు మాయావాదులలో మోజుగా తయారైనది. కానీ అవన్నీ అర్ధరహితముకు మాటలే. జీవన సాఫల్యమునకు విష్ణు ఆరాధనే ఏకైక విధానమని ఇచ్చట గట్టిగా చెప్పబడినది. ఈశ్వర తర్పణం వినా సర్వం ఏవ విఫలం. విశ్వ భగవానుడు సంతృప్తి చెందనిచో మనుజుని పుణ్యకార్యములు వ్రతములు యజ్ఞములు కేవలము ప్రదర్శన మాత్రములై విలువరహితములగును. దురదృష్టవశాత్తు జనులకు విజయ రహస్యము తెలియదు. నథే విదుహు స్వార్థగతిం హి విష్ణు, తమ నిజమైన శ్రేయస్సు విష్ణు ప్రీతి ఎందే కలదని వారెరుగుకున్నారు. హరే కృష్ణ. ఓకే, సో ఇక్కడ ఈ విధంగా గనక అదోక్షజుడైనటువంటి భగవంతుని సంతృప్తి పరచగలిగితే మనము అన్ని రకాల తపస్సులని యజ్ఞాలని దానాలని చేసినటువంటి ఫలితాలని మనం పొందుతాం. ఓకే, అసలు ఇది నిజమైనటువంటి యజ్ఞం అంటే
అలా విష్ణువుని సంతృప్తి పరచడం కోసం కాకుండా మనం ఏ యజ్ఞం చేసినా కానీ దానివల్ల మనకు వచ్చే లాభం ఏం లేదు. అది కేవలం ప్రదర్శన మాత్రమే, అది కేవలం ప్రదర్శన మాత్రమే అవుతుంది అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. అంటే ఒక యజ్ఞం అనేటువంటిది కేవలం విష్ణు భగవానుడి సంతృప్తి కోసం మాత్రమే చేయాలి. మనం చాలామంది పెద్ద పెద్ద యజ్ఞాలు చేస్తారు, మనం చూసాం కూడా ఈ మధ్య కూడా లక్షల లక్షల కోట్ల కోట్ల ఖర్చులు పెట్టి చండీ యాగం చేశారు, గుర్తుందని తెలంగాణలో, తెలంగాణలో చండీ యాగం చేశారు. చండీ యాగం ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎందుకు చేశారు? విష్ణువుని గనక సంతృప్తి పరచకపోతే అలాంటి యజ్ఞం సఫలమైనట్టు కాదు. ఓకే, అవన్నీ కూడా కర్మకాండ యజ్ఞాలు. కర్మకాండ యజ్ఞాలు అనేటువంటివి అవి ఎలా అంటే మనల్ని భౌతికంగా పతనానికి గురి చేస్తాయి. దానివల్ల మనకి ఆధ్యాత్మిక పురోగతి అనేటువంటిది ఉండదు. సో అలాంటప్పుడు ఏమవుతుంది, అలాంటి యజ్ఞాలు అలాంటి కర్మలు కేవలం శ్రమే, శ్రమగానే మిగిలిపోతాయి తప్ప మనకి ఏ ఆధ్యాత్మిక ప్రయోజనము రాదు. కాకపోతే మనం ఏదో గొప్ప ఆధ్యాత్మిక కర్మ చేశాము, ఎంతోమందికి నేను ఎన్నో రాష్ట్రాలకి నేను ఆదర్శంగా నిలబడ్డాను నేను చండీ యాగం చేసి అని చెప్పుకోవడానికి తప్ప దేని పనికి. ఓకే, నన్ను చూసి వాళ్ళు చేశారు, నన్ను చూసి వీళ్ళు చేశారు, నన్ను ఏం చేస్తున్నాం, మనం చూసి మనం చేసిందే తప్పు, మనం ఇంకొక 10 మందితో చేయించితే అదే తప్పు 10 మందితో చేయించినట్టు అవుతుంది కదా. సో కాబట్టి విష్ణు సంతృప్తి కోసం కనుక చెయ్యకపోతే అది కేవలం శ్రమ మాత్రమే, అంతకు మించి ఎలాంటి లాభాన్ని మనకి ఇవ్వదు. అందుకనే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వజ. కృష్ణుడు క్లియర్గా చెప్పేశాడు, మీరు ఇలాంటివన్నీ ఏం చేయొద్దు, వచ్చి నాకు శరణం వేడండి, అంతకు మించినటువంటి యజ్ఞం ఏమి ఇంకే లేదు అని అన్నారు. అంతకు మించినటువంటి ధర్మం ఇంకేం లేదు, అంతకు మించి ఉత్తమమైనటువంటి కర్మ ఇంకొకటి లేదు. కాబట్టి మనం ఏ యజ్ఞానికి వెళ్ళనవసరం లేదు, ఏ యజ్ఞము చేయమని ఎవరికి చెప్పనవసరం లేదు, ఏ యజ్ఞము చెయ్యాల్సిన అవసరము లేదు మనకి. కేవలం కృష్ణుడి యొక్క పాద పద్మాలను కనుక ఆశ్రయించగలిగితే అన్ని యజ్ఞాలు అన్ని వ్రతాలు చేసిన దాంతో సమానం. అందుకనే సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే అన్ని ధర్మాలు వదిలేసి నా శరణు వేడండి అని కృష్ణుడు తెలియచేశాడు. నెక్స్ట్ 62 హనుమాన్ జీవన్ ప్రభు. హనుమాన్ ప్రభుజీ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, తస్మాదేతద్ధృతం భద్రే ప్రయత శ్రద్ధయాచర. తస్మాదేతద్ధృతం భద్రే ప్రయత శ్రద్ధయాచర. భగవాన్ పరితుష్టస్తే వరనాశు విధాస్యతి. భగవాన్ పరితుష్టస్తే వరనాశు విధాస్యతి. అందువలన ఓ కళ్యాణి, విధి నియమములను ఖచ్చితముగా పాటించుచు ఈ వ్రతమును చేయుము. దీనిచే పరమ పురుషు శీఘ్రమే ప్రసన్నుడై నీ కోరికలన్నింటినీ తీర్చగలడు. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీమద్ భాగవతము నందలి ప్రయోవ్రత పూజా నిర్వహణ మను అష్టమ స్కందములోని 16వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ ప్రభుజీ. సో ఈ విధంగా విధి నియమాలని అనుసరిస్తూ గనక మనం గనక ఈ పయోవ్రతాన్ని చేస్తే శీఘ్రమే పరమ పురుషుడు ప్రసన్నమైపోయి మనకు కావాల్సినటువంటి కోరికలన్నీ తీరుస్తారు అని కశ్యపుడు తన భార్యకి తెలియచేశారు, అదితికి. సో ఇలాంటి వ్రతం చేసినటువంటి మరి అదితికి భగవంతుడు ప్రసన్నమయ్యి వామనదేవుడుగా ఆయన ఆమె గర్భంలో జన్మ తీసుకోవడము అనేటువంటిది జరుగుతుంది. సో వామనదేవుడుగా వచ్చి తను కోరుకున్నటువంటి కోరికని తీరుస్తున్నారు. ఏమిటి, దేవతలందరికీ తిరిగి వాళ్ళ వైభవాన్ని తిరిగి ఇవ్వడం. ఓకే, ఒక పక్క గొప్ప భక్తుడు బలిచక్రవర్తి కదా, మనందరికీ అనుమానం వస్తుంది పాపం బలిచక్రవర్తి గొప్ప భక్తుడు కదా, బ్రాహ్మణులందరికీ సేవ చేశాడు, చాలా చాలా యజ్ఞాలు చేశాడు, ఎవరికీ చెడు చేయలేదు, శుద్ధ భక్తుడైనటువంటి బలిచక్రవర్తికి ఎందుకు వామనదేవుడిగా భగవంతుడు అవతరించి అన్యాయం చేశారు, ఎందుకు అన్యాయం చేశారు? ఒక పక్క ఆయనకి అన్యాయం చేసినట్టు మనకు కనిపిస్తుంది, కానీ పయోవ్రతం యొక్క లాభాన్ని అదితికి ఇవ్వాలి,
అట్లనే వామ బలి చక్రవర్తిని కూడా ఉద్ధరించాలి. రెండు పనులు చేసేసారు. మనకు చూడటానికి బలి చక్రవర్తికి అన్యాయం జరిగిందని అనిపిస్తుంది. ఓకే, వ్రతం చేసి తనను తాను సమర్పించుకుంటే ఆయన్ని తీసుకెళ్ళి ఎక్కడో సుతల లోకాల్లో పెట్టేశారు అని అనిపిస్తుంది, ఆయన్ని పాతాళంలోకి తొక్కేశారు అని అనిపిస్తుంది. కానీ యాక్చువల్గా ఆయనకి ఈ భూమి మీద ఉన్నదానికంటే కూడా ఎక్కువ సుఖాన్ని సుతల లోకంలో ఇచ్చారు. సుతల లోకంలో కొంతకాలం పాటు ఉన్న తర్వాత నెక్స్ట్ మన్వంతరంలో ఇంద్ర పదవి కూడా ఇస్తున్నారు ఆయనకి. సుతల లోకంలో ఆయన ఉన్నకాలం ఆయన ఉండేటువంటి రాజ్యసభకి బాడీగార్డ్గా స్వయంగా వామనుడే నిలబడి ఉన్నారు. అంటే ఆయన రక్షకుడుగా ఉన్నారు భగవంతుడు. అంటే రెండు పనులు చేసేసారు, ఒకటి దేవతలను కాపాడారు, రెండు బలి చక్రవర్తిని కూడా ఉద్ధరించారు. అది వామనుడి యొక్క లీల యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు పయోవ్రతం చేసినటువంటి అదితికి చేయబోయేటువంటి లాభాన్ని మనము నెక్స్ట్ అధ్యాయంలో చూద్దాం. 17వ అధ్యాయం, అదితికి తనయుడుగా భగవంతుడు అంగీకరించడం, అంటే వామన లీల అనేటువంటిది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. వామనదేవుడి లీల ఇక్కడ స్టార్ట్ అవుతుంది. కాబట్టి అందరూ కూడా వామనదేవుడి లీల వినడానికి శ్రద్ధగా ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవచ పతితానాం పావనేభ్యో వైష్ణవ.